టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. రాజన్న సిరిసిల్ల జిల్లా గాంభీరావుపేట మండలం నర్మల మన్నేరు ప్రాజెక్ట్ పర్యాటక శోభ సంతరించుకుంది. గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లా కొండవెల్లి వాగు, కామారెడ్డి జిల్లా పాలవంచి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో నర్మల మన్నేరు ప్రాజెక్ట్ పరవళ్లు తొక్కుతుంది. 4 జిల్లాల నుండి ప్రాజెక్టులను చూడటానికి వచ్చే సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మన్నేరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని నర్మల ప్రాంతంలో మరి ఎగువ మానేరు గత 4 సంవత్సరాల నుండి ఫ్లోయింగ్ లేక ఈ సంవత్సరమే ఫ్లోయింగ్ కావడం, మరి ఉధృతమైనటువంటి వర్షాల ప్రభావం వల్ల ఎగువ మానేరు నిండి పొర్లుతున్నటువంటి దానికి ఎక్కువ మంది మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుండే కాకుండా సిద్దిపేట పరిసర ప్రాంతాల నుండి కూడా ఈ పర్యాటక ప్రాంతాలుగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి జన సంద్రాన్ని చూస్తే ఇక్కడ ప్రజలుగా ఇక్కడ ప్రాంతవాసులుగా మేము ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఆనాడు నిజాం ప్రభు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి, వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ ఉండేటువంటి రైతుల సంక్షేమం కోసం పాల్వంచ బాగు మరి అదేవిధంగా కూడవేలు కాగు రెండు కలిసి కలిసి పోతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక చెక్ డ్యామ్ గా ఈ ఆయకట్ట నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉండేటువంటి నీళ్లతో ఒక మంచి వాతావరణాన్ని, ఇక్కడ ఉండేటువంటి సాగునీరు ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1948లో ఈ ఆయకట్టను పూర్తి చేసి జాతికి ఎగువ మార్నేరును అంకితం చేయడం జరిగింది. మరి అంతేకాదు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉండేటువంటి రైతుల మోములు చిరునవ్వు చూస్తున్నామంటే మరి ఎగువ మానేరు జలకళ మరి కరీంనగర్ కాదు ఆనాడు నిజాం ప్రభు చేతిలో దిద్దుకున్నటువంటిది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండేటువంటిది. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.